నమస్తే, నా పేరు లక్ష్మి. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. తాళరేవు మండలం ఉప్పంగగల గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ నూతన కార్యవర్గ చైర్మన్ గా అమలకంటి సత్యబాబు మరియు సభ్యులచే ప్రమాణ స్వీకార మహోత్సవం ఏఓఎంవీవీ సత్యనారాయణ పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు వేగ్నేశ భాస్కరరాజు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం ఉప్పంగగల గ్రామంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ నూతన కార్యవర్గం సోమవారం కార్యనిర్వహణ అధికారి ఎంఈవీ సత్యనారాయణ అధ్యక్షతన ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ అమలకంటి సత్యబాబు మాట్లాడుతూ, నన్ను నమ్మి ఎంతో పవిత్రమైన దేవస్థాన చైర్మన్ పదవిని అప్పగించిన ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారికి మరియు గ్రామ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి ఈశ్వరి, పైడికొండల లోబరాజు, పైడికొండల శేఖర్, మోపూరి శ్రీనివాస్, కిరణ్, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు, మా ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు నా మీద నమ్మకం, పూర్తి నమ్మకంతో నాకు ఈ దేవాలయ శాఖ చైర్మన్గా ఇచ్చినచో నేను నా శక్తుల కృషి చేస్తానని, అదే దేవాలయం అభివృద్ధికి కూడా కృషి చేస్తానని మీ అందరి ముందు. కొబ్బరి రైతులు శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలో నాఫిడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో నాఫిడ్ కొనుగోలు కేంద్రాన్ని బుచ్చిబాబు ప్రారంభించారు. కొబ్బరి ధరలు పతనం అవ్వకుండా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము అన్నారు. క్వింటాకి 5,950 రూపాయలను కొనుగోలు చేస్తామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొలకోటి దొరబాబు, ఎంపీపీ పితాని సత్యనారాయణ, కార్టెని కొన జడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు, దాట్ల వర్మ, తాడి నరసింహారావు, నాఫిడ్ అసిస్టెంట్ మేనేజర్ రామచంద్రారెడ్డి, మార్కెటింగ్ ఏడీకేవీఆర్ ఎన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కొబ్బరి కొనుగోలు కేంద్రం ఆయిల్ పెట్ వారి సహకారంతో కొబ్బరి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మన రాష్ట్రంలో కొబ్బరి పంట ఎక్కువగా ఉండేది. దాంట్లో మన గోదావరి జిల్లాలో కొబ్బరితోటే ఎక్కువ రైతులు జనసాధారణకి గిట్టుబాటు ధరలేక రైతాంగం అంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే 1,000 కొబ్బరికాయలు మనకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఉండే పరిస్థితి ఉండేది. అటువంటిది మరి 2,000 నుంచి 3,000 రూపాయలకు రావడం రైతాంగం అంతా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. మరి మా శాసనసభ్యులు, మరి పార్లమెంట్ సభ్యులు కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మరి అది నాఫెడ్ కంపెనీకి మొత్తం మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో సహకారం, మరి ఈరోజు మన జిల్లాలో 5 నాఫెడ్ ద్వారా 5 మార్కెట్ కంపెనీల్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మన నియోజకవర్గం ఉండవర్మ ఓపెన్ చేసుకున్నాం. రైతులు ప్రధానమైన పంట మన నియోజకవర్గంలో కూడా ఎక్కువగా కొబ్బరి పండించే రైతులు ఎక్కువ, దాని మీద గిట్టుబాటు ధర అవే పరిస్థితి లేదు. దాని గురించి మరి సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో మరి నాఫెడ్ కంపెనీ వారు 5,950 రూపాయలు ఒక కింట కొబ్బరికి మరి ఇవ్వడం జరుగుతుంది. మరి రైతులకు కూడా మరి చాలా ఈ డ్రైయర్స్ కానీ ఇవి కానీ లేక మాయిశ్చర్ వల్ల కొంత రేట్లు మళ్ళీ ఇబ్బంది వస్తున్నాయి. యు కొత్తపల్లికి చెందిన నవదంపతులు మోటార్ బైక్ పై వెళ్తుండగా అన్నవరం నుండి ఉప్పాడ మీదుగా కాకినాడ వెళ్తున్న కారు వారి బైక్ ని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలైన నరేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం యు కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండేటి నరేష్ రవీంద్రపురానికి చెందిన భాగ్యలక్ష్మిని ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మార్చి 23న వీరికి వివాహమైంది. పిఠాపురంలో నరేష్ ఓ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే 2 నెలల నుండి భాగ్యలక్ష్మి కడుపు నొప్పితో బాధపడుతూ పిఠాపురంలో ఒక ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం చేయించుకుంది. కడుపు నొప్పి ఎక్కువగా రావడంతో వైద్యుడి సలహా మేరకు కాకినాడ వెళ్లి స్కానింగ్ తీయించుకుని బీచ్ రోడ్డు మీదుగా వస్తుండగా అన్నవరం నుండి ఉప్పాడ మీదుగా కాకినాడ వెళ్తున్న కార్ వారి బైక్ ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయమైన నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న భాగ్యలక్ష్మిని స్థానికులు కాకినాడ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ప్రేమించి పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఆ దంపతుల మరణాన్ని కొత్తపల్లి గ్రామ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
రామచంద్రపురం పట్టణంలో ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వినియోగదారుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు అంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాంక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బ్యాంకుకు వచ్చిన మహిళలను ద్వందార్థులతో మాట్లాడుతూ చులకనగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు 2 గంటల పాటు నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రామచంద్రాపురం ఎంపీటీఓ సత్యనారాయణ, మండల తెలుగు యువత అధ్యక్షులు పాముల సురేష్లు బ్యాంకు వద్దకు చేరుకుని బ్యాంక్ మేనేజర్ని మందలించి పెద్దల సమక్షంలో బ్యాంక్ మేనేజర్ ఆందోళనకారులకు నాయకులకు క్షమాపణ చెప్పడంతో వివాదం తాత్కాలికంగా ముగిసింది. తాళరేవు మండలానికి చెందిన 5 విద్యార్థులు IIIT ఎంపికయ్యారు. ఆ విద్యార్థులను మండల పరిషత్ కార్యాలయంలో పలువురు అధికారులు అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం 5 విద్యార్థులు రెడ్డిపల్లి సూర్య ఉదయభాస్కర్, కోరుకొండ భానుతేజ, వెలంపావిపు శివాజీ, కావూరి మైథిలి, నీలిపాల శ్రీను IIIT ఎంపికయ్యారు. ఆ విద్యార్థులను ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, ZPTC రామలక్ష్మి, ఏఎంసీ మంధాల గంగ సూర్యనారాయణ, ఎంఈఓ వీరభద్రరావులు అభినందించారు. తాళరేవు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పడవల, జీవ్యామవరం, అలాగే నేలపల్లి, ఇంజిరం, భీమల్లవరం పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మరి 98% మార్కులు సాధించడం ద్వారా తాళరేవు మండలంలో IIIT 5 పిల్లలు ఎన్నికవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పాఠశాలలో మరి ఎలాంటి జంకు లేకుండా మంచి విద్యను అభ్యసించగలరో. మరి వాళ్ళ బిడ్డ కూడా మరి మంచి మార్కులు సంపాదించి 9.8 సంపాదించి IIIT సంపాదించడం జరిగింది. అదేవిధంగా ZPHS జీ వ్యామవరం నుండి కూడా మరి ఆయన పేరు వెలంపాలపు సూర్యప్రకాశం, అతను నాన్నగారి పేరు శ్రీను, మరి వీరు కూడా మరి 9.8 మార్కులు సంపాదించి IIIT సంపాదించడం జరిగింది. అంటే ఇది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అలాగే వారి తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థుల కృషి మరి వెనుకుండి నడిపిస్తున్నటువంటి మన మండల పొలిటీషియన్స్, మరి రాజకీయ నాయకులు, అదేవిధంగా అధికారులు మన MRO గారు, MPDO గారు, అదేవిధంగా మరి MEO గారు మరి నాయకులు. తాళరేవు మండలంలో రైతు గ్రామ సదస్సులు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, మండల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలంలో రైతు గ్రామ సదస్సులు, పాలేకుర్రు, తాళరేవు గ్రామాలలో గ్రామ సర్పంచులు వాసంశెట్టి శ్రీనివాస్, మొండి హరిచిన్నారావుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు హాజరయ్యారు. వారికి మండల అధికారులు రైతు రుణ అర్హత పత్రాలను అందించారు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణానికి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సభలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్నబాబు మాట్లాడారు. మాత్రమే స్టార్ట్ చేసాం, ఇంకా 2 వంతులు ఉన్నాయి. దయచేసి దీన్ని 1-2 నెలల్లో కనీసం ప్రారంభించాల్సిందిగా, దానికి అందరూ కూడా కొంచెం కార్యాచరణ తయారు చేసుకోవాల్సిందిగా మన వార్డు మెంబర్స్ ని, గ్రామ పంచాయతీ సభ్యుల్ని, పెద్దలందరినీ కూడా కోరుతున్నాం. దయచేసి దీనికి కొంచెం వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా చేస్తున్నారు. రెండవ విడత కూడా ఈ రోజున రైతుకు తోడుగా ఉంటామని చెప్పి, రైతుకు భాషగా ఉంటామని చెప్పేసి వారికి రుణమాఫీ చేయడమే కాదు, ఆ రుణమాఫీ పత్రాలను కూడా గౌరవ పెద్దలు, MDO గారు, సర్పంచ్ గారు చేతుల మీదుగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణము చేయాలని చెప్పి సంకల్పంతో ప్రతి ఒక్కరిని నమోదు చేసుకోమని చెప్పేసి ఈ రోజున ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చెప్పాలి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇస్తే నిలబడే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా పేదవాడిని పైకి తీసుకురావాలనేది తెలుగుదేశం ప్రభుత్వం. తాళరేవులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్నబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, కార్యదర్శి రమణలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు గ్రామం బాబా రామ్జీనగర్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్నబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, కార్యదర్శి రమణలు పాల్గొని మాట్లాడారు. మార్చే ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి 10-12 అడుగుల దూరంలో ఒక మొక్కను వేస్తూ ఈ ఏరియాను మొత్తం నందనవనంగా మార్చాలనే ఒక మంచి ఉద్దేశంతో
ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఇంటి దగ్గర ఒక ఇంకుడు గుంటను కూడా తీసి ఈ ఏరియాలో నీళ్లు నిలవకుండా ఒక అందమైన ప్రాంతంగా మలచాలనే ఉద్దేశంతో ఇంకుడు గుంటలు కూడా ప్రారంభిస్తూ ఉన్నాము. అంటే ODFలో వచ్చే టాయిలెట్స్, NREGS తర్వాత స్వచ్ఛ భారత్ స్కీమ్లో నిర్మించే టాయిలెట్స్ మరియు ప్లాంటేషన్లో భాగంగా వేస్తున్న మొక్కలు, ఇంకుడు గుంటలు, వీటి ద్వారా ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మలిచేలాగా దీన్ని తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని ఈ దినాన ప్రారంభించడం జరుగుతుంది. ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో కొలువైన శ్రీ ఉమా సోమేశ్వర స్వామి మరియు శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి వార్ల దేవస్థాన చైర్మన్లుగా సత్తి నూకరాజు, కోసశిఖ రాములతో ఏఓ ఆనంద్ నివాస్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. అయినాపురం గ్రామంలో కొలువైన శ్రీ ఉమా సోమేశ్వర స్వామి మరియు శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి దేవస్థాన చైర్మన్లుగా ప్రమాణ స్వీకార మహోత్సవమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దాట్ల సుబ్బరాజుకు ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాంజనేయాచార్యులు, వెలవెలపల్లి సోమేశ్వర శర్మ వేద మంత్రోక్షరములతో స్వాగతించారు. అనంతరం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏవో ఆనంద్ నివాస్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు ఆలయ నూతన కమిటీ సభ్యులకు పూలమాలలు వేసి సత్కరించారు. సభలో నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. నూతనంగా ఎన్నుకున్న చైర్మన్లు దాట్ల సుబ్బరాజును సత్కరించి మెమంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిక్కాల బాబులు, ఆయుల శ్రీను, బొంతు నాగరాజు, దేవరకొండ సుబ్బరాజు, చిక్కాల అంజుబాబు, మట్టా సత్యబాబు గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ట్రస్ట్ బోర్డులో ఏర్పాటు చేసుకుని మరి స్వామి ఇతర రెండు టెంపుల్స్కి కూడా మరి నూతన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి దానికి మన సోమేశ్వర స్వామి టెంపుల్కి మరి నూకరాజుని చైర్మన్గా చేసుకోవడం మా సీనియర్ నాయకుల నుంచి ఆయన మరి ఎన్టీ రామారావు గారి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి మరి ఎన్నో సేవలు అందిన వ్యక్తి. మరి అదేవిధంగా మన ఈ బలహా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా మన రామోగారు కూడా మరి ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మన ముందువారం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దాట్ల సుబ్బరాజు గారు నా మీద ఉన్న విశ్వాసంతో నాకు ఈ దేవస్థానం చైర్మన్గా మీ ఏకగ్రహంగా ఎన్నికించారు. ఆ దానికి సాయశక్తిలో కష్టపడి ఈ దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని మాట చెప్తున్నాను. అన్ని విధాలా ఈ దేవస్థానం అభివృద్ధి చెందేలాగా ఎమ్మెల్యే గారి సహాయంతో నేను ఇది ముందుకు నడుపుతానని ప్రతిజ్ఞించారు. తాళరేవు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న ఇంకుడు గుంతలను అధికారులు పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న ఇంకుడు గుంతల పనులను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు వాసంశెట్టి శ్రీనివాస్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్నబాబు, గ్రామ కార్యదర్శి రమణ, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు పాల్గొని మాట్లాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.